ఆయన దేవుని పిల్లలారా మృత్యువు వెనుక మిస్టరీ నిజంగా ఇది ప్రపంచానికి రహస్యమే ఈ భూమి మీద ఎన్నో విశ్వవిద్యాలయాలు కళాశాలలు పాఠశాలలు ఉన్నాయి మనకు తెలుసు వాటిలో ఎన్నో తరగతులు ఎన్నో డిగ్రీలు ఎన్నెన్నో పాండిత్యాలు కళలు ఉన్నాయి ఇవన్నీ మహాగ్రంథాలుగా వెలసిల్లి ప్రపంచ దేశాలలో విస్తరించి శాస్త్రవేత్తలుగాను మేధావులుగాను మహాజ్ఞానులుగాను లెక్కింపబడి గొప్పవారమని అనిపించుకుంటున్న ఇదంతా కూడా కేవలం మనిషి జనన మరణాల మధ్య బ్రతికే మానవ జీవితం కోసం మాత్రమే ఎప్పుడు లెక్కపెట్టిందో ఎలా లెక్కపెట్టిందో మన పూర్వీకుల పెద్దల సంఖ్య ఎన్ని విద్యలు ఉన్నాయి అని వాళ్ళని మనం అడిగితే కోటి విద్యలు అని చెబుతున్నారు వాళ్ళు ఈ కోటి విద్యలు నీకున్న ఈ చిన్న జ్ఞానుడు పట్టను బ్రతుకు కాలంలో ఒక 60-70 ఏళ్ళ ఈ జీవితంలో నిన్ను బ్రతికించటానికి అని నేను మీకు చెప్పనవసరం లేదు మీకు తెలుసు ఈ కోటి విద్యలు ఈరోజు మృత్యువుకు ముందున్న మానవ జీవితాన్ని భూమి మీద సుఖవంతం చేసుకోవటం కోసం ఇక భక్తి మార్గానికి వచ్చామనుకోండి భక్తి మార్గాన్ని వచ్చేసరికి ఎందరో భక్తులు వెలసిల్లారు ఎందరో మహామహాభక్తులు వచ్చారు వాళ్ళు చెప్పేది ఒకటే ఈ జీవితం కోసమే నీ రోగాలు పోతాయి నువ్వు కోర్టులో గెలుచుకుంటావు నీకు ఉద్యోగాలు వస్తాయి నీకు పిల్లలు పుడతారు మేము ప్రార్థన చేస్తాం మీరు విదేశాల్లో సెటిల్ అవుతారు మీకు ఆశీర్వాదాలు అని వీళ్ళు కూడా మృత్యువుకు ముందున్న ఈ చిన్న మానవ జీవిత బాగోగుల కోసమే ఆలోచించారు తప్ప మృత్యువుకు ముందున్న మిస్టరీ మృత్యువు తర్వాత ఉన్న మిస్టరీ లాంటి మన హిస్టరీ ఈ ప్రపంచంలో మేధావర్గం ఎవరో వారికి చెప్పలేదు బ్రతికినంతకాలం సుఖంగా బ్రతకాలి అదే వాళ్ళ ఆలోచన ప్రియులారా ఈ లోకంలో పుట్టినంత వరకు మనం మరో లోకానికి వెళుతున్నామన్న సంగతి నీకు తెలీదు నాకు తెలీదు ఏమంటారు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పంచభూతాలతో మిళితమైన ఒక మహా విశ్వంలో పడుతున్నామన్న సంగతి పుట్టకముందు మనకు తెలియదు అయితే చనిపోక ముందు పుట్టి 60-70 ఏళ్ళు బ్రతికి చావుకు దగ్గరైన కొద్దీ మనం మరో లోకానికి వెళుతున్నామన్న సంగతి అర్థం కావటం లేదు అలా కాకూడదనే దేవుడు మృత్యువుకు ముందు మృత్యువుకు తర్వాత ఏం జరిగింది ఏమి జరగబోతుంది
ప్రపంచానికి తెలియని మహాజ్ఞానాన్ని బైబిల్ అనే ఒక మహాజ్ఞాన గ్రంథంలో రాశాడు. ఏ తండ్రి అయినా తన కుమారునికి ఒక పేజీ ఉత్తరం రాయగలడు, రెండు పేజీలు ఉత్తరాలు రాయగలడు, మూడు పేజీలు ఉత్తరం రాయగలడు. కానీ మన తండ్రి భూమి మీద ఉన్నంత కాలము మనం వెళ్ళే మరో లోకం కోసం 66 పుస్తకాలలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 100,000 వచనాలను మాటలను ఆయన ఎందుకు వ్రాయించాడో తెలుసా? మీరు వెళ్ళే మరో లోకం కోసం వెళ్ళక ముందే తెలుసుకోవాలని. ఈ పాఠాలు ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయంలోనూ చెప్పరు, ఏ కళాశాలలోనూ చెప్పరు, హై స్కూల్లో చెప్పరు, ఎలిమెంటరీ స్కూల్లో చెప్పరు. అక్కడ చెప్పబడుతున్న పాఠాలన్నీ భూమి మీద బ్రతికే బ్రతుకులో నువ్వు గొప్పవాడివి, గొప్ప చదువులు చదవాలని, ఆ గొప్ప చదువులు నీకు అంతస్తులు అందలాలు ఎక్కించాలి అని, సంపన్న దేశాలలో సెటిల్ కావాలని, ధనార్జన అధికంగా ఉంటుందన్న ఆలోచనలే తప్ప చచ్చాక ఏమవుతుంది అనే సంగతి నీకు అర్థం కాకుండా ఈ కోటి విద్యలు అడ్డం పడుతున్నాయి. మీకు అడ్డం పడుతున్నాయి. ఇవి ఆ అడ్డం పడటం వలన, భవిష్యత్తు జ్ఞానం లోపించటం వలన, దేవుడు రాయించి ఇచ్చిన బ్రతుకు పుస్తకాన్ని చదవకుండా భవిష్యత్తు పుస్తకంలో ఉన్న ఆలోచన నీకు రాకుండా భూమి మీద జీవితమే జీవితం అని చిత్రీకరించి రాబోయే జీవితం కోసం ఎలాంటి ఆలోచన నీకు లేకుండా చేసింది. ప్రియులారా, ఇది వాస్తవం. కనుక ప్రపంచం ఎక్కడ ఆగిపోయిందో, ప్రపంచ విశ్వవిద్యాలయాలు ఎక్కడ ఆగిపోయాయో, అక్కడే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఆరంభమైంది. ఈరోజు ఈ విశ్వవిద్యాలయంలో మీరు నేర్చుకునే జ్ఞానం కోటి ఒకటవ విద్య. కోటి విద్యలకు ముందుండవలసిన ఒకటవ విద్య, కోటి విద్యలకు ముందుండవలసిన ఈ ఒకటవ విద్య, ప్రథమ స్థానంలో ఉండవలసిన ఈ విద్య కోటి ఒకటికి వచ్చిందంటే, చివరి స్థానానికి వచ్చేసిందంటే మీకు మక్కువ లేదని అర్థం, మీకు ఇంట్రెస్ట్ లేదు. ఈ కోటి ఒకటవ విద్యను నేర్పించటానికి ఉచితంగా నువ్వు సిద్ధంగా ఉన్నా, వీటికి ఈరోజు జనం ఇష్టపడక ఆ కోటి విద్యల్లో ఏదో ఒక దానిని అభ్యసించటానికి లక్షలు డొనేషన్లు కట్టి సీట్లు సంపాదించుకుంటూ చదవడం ప్రారంభిస్తున్నారు. అది 60 ఏళ్ల జీవితం నడిపించే విద్య శాశ్వత జీవితాన్ని భద్రతలో ఉంచవలసిన విద్య మేము చెప్పే విద్య. ప్రియులరా, మీరు ఆలోచించగలరు, చదువుకున్నారు, ఆలోచించండి. మేమేదో మతాన్ని లేదా ఏదో ఒక శాఖ బోధను బోధించటానికి రాలేదు. ఈ విద్య మీకు నేర్పించాలి. ఈ విద్యలో ఒక పాఠం మృత్యువు వెనుక మిస్టరీ. ఈ పాఠం ప్రపంచానికి తెలీదు, ప్రపంచ పాఠ్యపుస్తకాలలో లేదు. రాధాకృష్ణ మీనన్ అనే తెలుసు మీకు, ఒకప్పటి రాష్ట్రపతి. ఆత్మకథ రాసుకున్నాడు. ఆత్మకథని హెడ్డింగ్ పెట్టి శరీర కథ రాశాడు పాపం ఆయన, అంతేనా? తన జీవితకాలంలో ఎలా బ్రతికాడు, ఎలా చదివాడు,
తన శరీర కథను రాసి ఆత్మకథను పేరిట్టాడు, కానీ ఆత్మకథ కాదది. మళ్ళీ ఆయన ఒక మేధావి, మేధావి నోట వచ్చిన మాట తప్పుడు మాట. కనుక ప్రియులారా, ప్రపంచ మేధావులకు తెలియని వాస్తవాలను ఈ జ్ఞాన గ్రంథములో నుండి మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. ఈ సీజన్ నీళ్లు గడ్డగట్టే సీజన్ ఇది. ఎక్కడో సైబీరియాలో ఉన్నటువంటి పక్షులు నీళ్లన్నీ గడ్డగుట్టుకుపోతే ఆహారం లభించదు, బ్రతుకు తెరువు లేదని ముందుగా ఎరిగినవై కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం ఎగురుతూ సముద్రాల మీద ఎన్నో దినాలు నెలలు రెక్కలతో ఎగురుకుంటూ మన రాష్ట్రంలో కొల్లేరుకు వస్తున్నాయి. మీకు తెలుసు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొల్లేరు సరస్సు, ఒరిస్సాలో ఉన్న చిలక సరస్సు, ఇండియాలో నీళ్లు గడ్డగట్టవు, అక్కడ నీళ్లు నీళ్లుగానే ఉంటాయి, అందులో మనం ఆహారం సంపాదించుకుంటాం, మనం బ్రతుకుతామని ఇక్కడకు వచ్చి కొన్ని నెలలు తమ జీవితాన్ని గడుపుతూ ఈ గడిపే ఈ జీవితంలో గుడ్డులను పెట్టి పిల్లలను చేసి ఆ పిల్లలను పెద్దవిగా చేసుకుంటూ మరలా తిరిగి వచ్చిన ప్రాంతానికి ఎగిరిపోవటానికి పిల్లలతో సహా కదిలిపోతాయి. తాను కన్న తన పిల్లలను ఒక పక్షి తన వెంట ఈడ్చుకుంటూ మరలా వేల మైళ్ళు ప్రయాణం చేసి సముద్రాలను దాటి తిరిగి వచ్చిన సైబీరియా ప్రాంతానికి వెళ్ళిపోతాయి. నెలల కాలం పాటు ఇక్కడే వస్తూ ఉంటాయి. ఎంత చిత్రం, ఎంత విచిత్రం! దానికున్న మెదడెంత, దానికున్న తలకాయ ఎంత! ఒక చిన్ని తలకాయ, ఆ చిన్ని తలకాయలో కనిపించిన ఒక చిన్ని మెదడు, ఆ మెదడులో భవిష్యత్తు గురించిన ఆలోచన, తమ చోటికి వెళ్ళిపోవాలని, తమ స్వస్థలానికి చేరుకోవాలని. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అన్నాడు యేసుక్రీస్తు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? మీ తలకాయ ఎంత, మీ మెదడెంత! కానీ మనం మర్చిపోయాం, చాలా సంగతులు మర్చిపోయాం, చాలా వాస్తవాలను మర్చిపోయాం మనం. నరులారా తిరిగి రండిని ఎక్కడో విన్న శబ్దం, ఎప్పుడో ఉన్న శబ్దం, ఎప్పుడో సండే స్కూల్లో విన్న శబ్దం, నరులారా తిరిగి రండి. తరతరములకు మీకు నివాస స్థలము నేనే అని చెప్పిన ఒక గొంతు వినబడుతుంది బైబిల్లో. తరతరములకు నేను మీకే నివాస స్థలము, నరులారా తిరిగి రండి. ఇంత శ్రేష్టమైన మానవ ఆకారాన్ని జీవితాన్ని కలిగిన నువ్వు భవిష్యత్తు జ్ఞానాన్ని లోపించి 60-70 ఏళ్ల క్రోసం రోగాలు పోవాలని, కోర్టులో గెలవాలని, పిల్లలు పుట్టాలని, ఇల్లు కట్టాలని ప్రార్థనలు చేయించుకుంటూ సాక్ష్యాలు చెబుతూ దేవునిలో వచ్చానని అంటున్నావు ఈరోజు నువ్వు. ఆలోచించండి, ఇదే నా జీవితం, ఇందుకే నా మనం వచ్చింది, ఇందుకే నా దేవుడు నిన్ను పుట్టించింది. నువ్వు బ్రతకడానికా నిన్ను పంపించాడు ఇక్కడికి? నువ్వు పుట్టక ముందు చెట్టు మొలిచింది తెలుసా? అది పూత పూసింది, కాయలు కాసింది, పళ్ళుగా మలిచింది. ఎందుకు దానికెందుకు మా పళ్ళు? మామిడి చెట్టుకి ఎందుకు పళ్ళు? కొబ్బరి చెట్టుకి ఎందుకు కాయలు? మొక్కకి ఎందుకు పువ్వులు?
సూర్యునిలో వెందు ఎందుకుంది మండే గుణం, సూర్యునిలో ఎందుకుంది వెలుగు, మేఘాలు ఎందుకు, వర్షాలు ఎందుకు, సముద్రాలు వేడెక్కడం ఎందుకు, నీ నదులు పొంగాలి, నీ పొలాలు పండాలి నీకోసం, ప్రకృతి ఉన్నది నీకోసం, వాటికి జ్ఞానముంది, తమను నిర్మించిన దేవుని సృష్టికర్త కార్యాన్ని నెరవేర్చటానికి, తమను కలిగించిన దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చటానికి ఈ నేల తిరుగుతుంది, ఈ ప్రకృతి భ్రమిస్తుంది, పరిభ్రమిస్తుంది. వీటికంటే శ్రేష్టమైన జీవితాన్ని కలిగిన నీవు, దేవుని స్వరూపము, దేవుని పోలిక కలిగిన దే మానవుడు, దేవుని కోసం బ్రతకని పరిస్థితి. పండించిన చెట్టు నీ నుండి ఏమీ కోరుకోలేదు, పువ్వుచ్చిన మొక్క నీ నుండి ఏమీ కోరుకోలేదు, ప్రకాశిస్తున్న మండుతున్న సూర్యుడు మీ నుండి ఏమీ కోరుకోలేదు. దాత, ప్రేమదాత, గివింగ్ త్యాగమూర్తి, ఎంత మంచి క్యారెక్టర్ ఉంది ప్రకృతికి, అంత క్యారెక్టర్ ఎందుకుందో తెలుసా, నిన్ను బ్రతికించటానికి అవి బలవుతున్నాయి. ఒక జంతువు తెగిపోతుంది తల అంటే నీకు మాంసాన్ని ఇవ్వాలని, ఒక పక్షి తెగిపోతుంది దాని గొంతు అంటే నీ నాలుకకు అదొకు రుచిని కలిగించాలని, నీ ఆకలిని తీర్చాలని, మాంసకృతులనిచ్చి నీ శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ను పెంచాలని, నీ బ్రతుకు పండించాలని. ఆకుకూరలు, కాయగూరలు ఇవన్నీ ఎందుకు పండాలి, ఎందుకు నీకోసం బలి కావాలి? యేసు లోకానికి వచ్చి తన ప్రాణాన్ని సిలువలో అర్పించి తన బ్రతుకునే ఫణంగా మీకోసం బలి చేశాడే, ఏం కోరుకున్నాడు మీ నుండి? నేను మీ నిమిత్తము నా ప్రాణం పెట్టి ఉన్నాను గనుక మీరు మీ సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్ట బద్దులై ఉన్నారు అని చెప్పటానికి చేసి చూపించాడు. ఏమి నేర్చుకున్నది క్రైస్తవ్యం ఈరోజు? మోకరిస్తే చాలు దేవుడా, నువ్వు నాకేమిస్తావని అడుగుతున్నాడు మరలా. ఉన్నవి, ఇంతవరకు ఇచ్చినవి, నీవు పుట్టక ముందే ప్రకృతిని కలిగించినవి, ఇవన్నీ నీకివ్వగా ఇంకా ఏదో కావాలనే తపన, ఇంకా దేవుడు నాకేదో ఇవ్వలేదనే వేదన అంటే నీకే పని లేదన్నమాట. ఇక నువ్వు దేవుని కొరకు చేయవలసిన పని ఏమీ లేదన్నమాట. మనిషి బ్రతుకులోని పరమార్థాన్ని అర్థం చేసుకోలేదు. ఎందుకు పుట్టించాడో నిన్ను ఈ లోకం ముందు నీవు అర్థం చేసుకోలేదు సోదరా. ఆలోచించి రాత్రి ఆయనకు నీ మీద ఎన్నో ఆశలున్నాయి, ఎన్నో కలలున్నాయి, నువ్వు పండించాలి. ఆదామవ్వలను దీవించి భూమిని నిండించండి, నాకు అనేక మంది పిల్లలు కావాలి అని కోరుకున్నాడు. కానీ వాళ్ళు దేవుని కోసం బ్రతకలేకపోయారండి. చివరికి దేవుని యొక్క ఒపీనియన్ చూడండి, దేవుని మనస్సు ఎప్పుడు నా మనసు కలతతో నా తండ్రి నాకు ఇది ఇవ్వని అడుగుతున్నావే, కానీ నిన్ను కన్న తండ్రి మనస్సు ఏంటో ఏ రోజైనా నీవు ఆలోచించావా? ఆలోచిస్తే తప్పనిసరిగా బైబిల్ చదవండి. 6వ అధ్యాయం ఆదికాండం 5-6 వచనాలు. నరులు చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డది అని చూశాడట దేవుడు. ఆదామును సృష్టించిన తరువాత భూమి నరులతో నిండుతున్నప్పుడు మనుష్యులందరిలో ఎలాంటి కోలాహలం ఉందంటే తినడం, తిరగడం, సందడి, ఆనందం. నరుల చెడుతనము భూమి మీద గొప్పది అంటున్నాడు ఎవరు? దేవుడు, సృష్టికర్త, నీ తండ్రి. నువ్వెందులో గొప్పవాడు అయ్యావట? చెడుతనములో గొప్పవాడివి, గోల్డ్ మెడలిస్ట్.
దేవుడన్నమాట, నేనన్నమాట కాదు ఇది. దేవుడన్నమాట నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయము యొక్క తలంపలలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను సృష్టించినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ఎక్కడొచ్చిందంటే నొప్పి ఆయనకి, ఎక్కడొచ్చిందట నొప్పి మీ తండ్రికి? మనల్ని చూడగానే, మనల్ని చూడగానే నీ కన్న తండ్రికి పెయిన్, నొప్పి ఎక్కడొచ్చిందట? తలనొప్పి అయితే పర్లేదండి, మనం అమృతాంజనం ఇవ్వగలం. కాళ్ళు నొప్పి అయినా పర్వాలేదండి, బ్రూఫిన్ ఇవ్వగలం. నడుము నొప్పి అయినా పర్వాలేదండి, ఏదో ఒక రకంగా ఆలోచించగలం. గుండె నొప్పి అప్పుడప్పుడు రాకూడని నొప్పిదే రండి మనకు, ఇది రాగానే మనం భయపడిపోతాం అంతేనా. తలనొప్పి వస్తే భయం ఉండదు, కాళ్ళ నొప్పులు వస్తే భయం ఉండదు, ఒళ్ళు నొప్పులు వస్తే భయం ఉండదు. బాడీలో ఎక్కడ నొప్పి వచ్చినా మనకు ఇబ్బంది లేదు, కానీ లెఫ్ట్ సైడ్ మాత్రం రాకూడదు, ఛాతి భాగంలో. ఎందుకంటే అక్కడ గుండె ఉంది. అక్కడ నొప్పి వచ్చింది అనుకోండి, వెంటనే వెళ్ళిపోతాం అపోలో. పెద్ద గుండె బొమ్మ ఉంటుంది బోర్డు మీద, ప్రాణం పోద్ది, హార్ట్ అటాక్. దీన్ని ఏమన్నారు, అటాక్, హార్ట్ అటాక్ అంటే ఏంటనుకున్నారు, దాడి. దాడి అటాక్ అంటే దాడి, పాకిస్తాన్ అటాక్ అంటే ఇండియా మీద అటాక్ అయిపోతుంది, అది అమ్మో యుద్ధం అన్నమాట. మన చెడుతనం ఎవరికి అటాక్ వచ్చిందంటే ఇప్పుడు చెప్పండి, దేవుడికి. ఎక్కడ నువ్వు పెట్టిందని చదివారు ఇప్పుడు బైబిల్లో చదవండి, ఆరో వచ్చిన తాను భూమి మీద నరులను సృష్టించినందుకు యెహోవా సంతాపము నుంది. ఎప్పుడైతే విచారం అయిపోతుందో, ఎప్పుడైతే అందుకే డాక్టర్ ఏమంటాడంటే టెన్షన్ ఫీల్ అవ్వకండి, ప్లీజ్ ప్లీజ్ కూల్ కూల్ కూల్, మరి టెన్షన్ ఫీల్ అవ్వకండి అంటే. ఎందుకంటే గుండె అటాక్, మరి దేవుడికి అటాక్ వచ్చింది. ఎవడున్నా డాక్టర్ బాగు చేయడానికి? ఎవరి వల్ల అటాక్ వచ్చింది? మన వల్లనే, మన పూర్వీకులు, మన ఓల్డ్ బ్రదర్స్, మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళంతా, వాళ్ళు రప్పించారు మన తండ్రికి అటాక్. తన హృదయములో నొచ్చుకొని అలా గలబట్టేసుకున్నాడు అనుకుని గట్టిగా ఏం చేస్తాడు? ఎవరి ఇంట్లో సొంతోళ్ళు ఎవరు లేకపోతే ఎవడొస్తారు, పన్నోళ్ళు వస్తారు తెలుసా మీకు? అయ్యబాబు అయ్యగారికి ఏదో అయిపోతుంది, అయ్యబాబు గారికి, అయ్యగారికి ఏమైపోతుంది, అయ్యగారికి ఏమైపోతుంది, అయ్యగారికి ఏదో అయిపోతుంది అండి, అయ్యగారికి ఏదో అయిపోతుంది. కేకలేస్తారు పనోళ్ళు, పాపం కేకలేసేస్తుంటారు, అయ్యగారికి ఏంటి అయిపోతున్నారని. అయ్యగారు తమరు ఎందుకు ఇలా చుట్టుకుపోతున్నారు, తమరు ఎందుకు ఇలా విచారంలో ఉన్నారు అని అడిగితే పనోళ్ళు చెప్పమంటారా? చెబుతాను. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం రెండో వచనం, నేను ఎందుకు ఇలాగ అయిపోతున్నానంటే ఎవరో పనోళ్ళు, ఏ పనులతో చెప్తున్నాడు? చదవండి రెండో వచనం, యెషయా గ్రంథం ఒకటో అధ్యాయం రెండో వచనం. యెహోవా మాట్లాడుతున్నాడు, అమ్మాయి బాబు మాట్లాడుతున్నాడు, పెద్ద మాట్లాడుతున్నాడు, చచ్చిపోలేదు, చచ్చిపోలేదు, చచ్చిపోలేదు. తాళాలు ఎక్కడ పెట్టాడో, ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో, ఏ బ్యాంకులు ఎంత ఉందో చెప్తాడనా? ఏం మాట్లాడుతున్నాడు చూడండి, యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు, నువ్వు అడిగావు, భూమి చెవియొగ్గావు, పైన నువ్వున్నావు, కింద భూమి ఉంది, అది నింగి ఇది నేల,
నేను పిల్లలను పెంచాను నీకు తెలుసుగా, గొప్పవారినిగా చేసి అందుకేగా మిమ్మల్ని కలిగించాను, అందుకేగా మిమ్మల్ని పెట్టాను వాళ్ళని పెంచడానికే కదా. వారు నా మీద తిరగబడి నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, వాడు నా మీద తిరగబడి అందుకే. ఏమని చదువుతున్నారు సేవకులు? ఏనైనా నీకు పోటీచ్చారు వాళ్ళు, అయితే నా పోటు చూపించమంటారు వాళ్ళకి. అదే సముద్రపు పోటు. యశగ్రంథం 20, యోబు గ్రంథం ఇరవై ఏడు. ఆకాశము వారి దోషములను బయలుపరచును, భూమి వారి మీదకి లేచును, భూమి వారి మీదకి లేచును. ఎంత భయంకరం అంటే, ఎవరనుకున్నారు వీళ్ళు? ఎవరి కోసమైతే ప్రకృతిని కలిగించాడో, ఎవరి కోసమైతే పంచభూతాలను నిర్మించాడో వాళ్ళే ఎదురు తిరిగితే ఆదికాండం 6వ అధ్యాయం పదమూడవ వచనం. దేవుడు నోవాహును చూచి సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక దానికి నా సన్నిధిని వారి అంతము వచ్చింది. నోవాహు, ఇక నేను నిన్ను విడిచిపెట్టను, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేసేస్తాను. నా సన్నిధికి వారి అంతము వచ్చింది. అది నీ కన్న తండ్రి మనస్సులోని ఒకనాటి మాట. ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు ఈ డబ్బు ఎప్పుడుది? నీ ఇష్టం వచ్చినట్టు ఉంటే పనికిరాదు. ఇది శాంతి సందేశం కాదు. శాంతి సందేశం అనుకుంటున్నావా? తొక్కస తీసే సందేశం, చావు సందేశం ఇది. మరణ సందేశం. ఒకనాటి జనాన్ని ఆయన కొట్టిన దెబ్బ, మన పూర్వీకులను ఆయన కొట్టిన దెబ్బ మనకు తెలుసు. ఆ కాలం మందు వాళ్ళకి ఎందుకు సంభవించాయో తెలుసా? యుగాంతమందున్న నీకు బుద్ధి కలగాలి. వాళ్ళకి అవి ఎందుకు సంభవించాయి అంటే యుగాంతమందున్న నీకు బుద్ధి రావాలని. మరి ఏమి నేర్చుకున్నావు సోదరా? ఏం చేస్తున్నావు ఆయన కోసం? మేఘం వర్షిస్తుంది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్ర నక్షత్రాలు మిలమిలా మెరిసిపోతున్నాయి నీకోసం. పక్షి, జంతువు, మొక్క, చెట్టు, మొలక అన్నీ నీకోసం. ఇంత ప్రకృతిని కలిగించిన నీ తండ్రి నీ చేతిలో ఎందుకు పెట్టాడో తెలుసా? నువ్వు తన కోసం బ్రతకాలని. నీవు నీకోసం బ్రతకాలని కాదు. ఇవన్నీ తేరగా తింటూ ప్రతిదినము సుఖిస్తూ ఆనందిస్తూ చావటానికి కాదు ఇచ్చింది దేవుడు నీకు. నిన్ను బ్రతకటానికి, నిన్ను బ్రతికించటానికి ప్రకృతిని చంపాడు ఆయన. బ్రతికను నీవు దేవుణ్ణి చంపుకు తింటున్నావు. ఏం చేసావు దేవుడి కోసం? యేసు ప్రభు పుట్టాడు, హల్లెలూయా, వండుకొని తిందాం, హల్లెలూయా. ఇదేనా ఎప్పుడు? ఎప్పుడు యేసు బాలయేసేనా? ఎప్పుడు ఆ మరియమ్మ చేతిలోనే ఉంటాడు? అలాగా యేసును బాలుడుగా చూస్తుంది సమాజం. ఆయన జీవితంలో ఏం చేశాడో ఏ రోజైనా చేయటానికి జ్ఞాపకంగా కూడుకుంటున్నావా నీవు? లేదే, ఈ రాత్రి ప్రభువు పుడతాడని అందమైన ఆలోచనలతో కూడుకుంటున్నావు. సుఖించాలని, తాగాలని, తిరగాలని, కొత్త బట్టలు ధరించాలని, ఇష్టం వచ్చింది వండుకు తినాలని, తాగిన తర్వాత దొర్లాలని,
చూసారా ఎంత భయంకరమైన స్థితికి క్రైస్తవ్యం చేరిపోయిందో. సంతోషంగా ఉండొద్దని నేను అనటం లేదు, కానీ ఈ లోకానికి మీరు వచ్చింది దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి. నరకానికి పోయాడు వాడు, నరకానికి పోయాడు వాడు, నరకానికి పోయాడు. మంచి బట్టలతో ఎప్పుడు మంచి భోజనాలతో ప్రతిదినం సుఖపడేవాడు నరకానికి పోయి అబ్రహామును ఏమని అడుగుతున్నాడో చూడండి. లూకా సువార్త 16:24-25 తండ్రివైన అబ్రహామా నా యంద కనికరపడి లాజరు గారి వేలికొనను ముంచి నా వేదనను చల్లార్చు దప్పికొను. నేను అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసిన అబ్రహాం ఏమంటున్నాడంటే, అందుకు కుమారుడా 25 నీవు నీ జీవిత కాలమందు నేను నీకిచ్చిన దేవుడు తండ్రి నీకిచ్చిన జీవిత కాలమందు నీకిష్టమైనట్టు బ్రతికావు, అదే శిక్ష. ఇక్కడ ఉన్న పీనలు కూడా అదే. నువ్వు వ్యభిచారం చేశావో, దొంగతనం చేశావో, పోకిరి పనులు చేశావో, ఏం చేశావో, నేను అది అడగటం లేదు. నీకిష్టమైనట్టు బ్రతికావా, నాకిష్టమైనట్టు బ్రతికావా, దేవుడు నిన్ను అడిగే ప్రశ్న అదే. ఎవరి కోసం నీ బ్రతుకు? పాతాళ గుండానికి జారిపోయిన వానికి అబ్రహాము, విశ్వాసులకు తండ్రి, అక్కడున్న పీనలు కూడా చెబుతున్నాడు. బా అక్కడున్న శిక్షాస్మృతి ఏమని, ఇక్కడికి రావటానికి కారణం ఏంటో నీకు తెలుసా చిట్టి? నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి బిడ్డ, అందుకే నీవు అగ్నిజ్వాలలలో వేతనపడు. ఏం చేయలేము మేము. ఇక్కడ 2 లేదు గాంధీ జయంతి రోజు విడుదల చేయడానికి, 15 లేదు స్వతంత్ర దిన సందర్భంగా దొంగలందరినీ విడిచిపెట్టడానికి, 26 లేదు రిపబ్లిక్ డే నీ మంచి నడవడిని బట్టి నిన్ను వదిలేయడానికి. ఇక్కడ రూల్స్ భారతదేశంలో ఉన్న రూల్స్ ఇక్కడ వర్తించు, అమెరికాలో ఉన్న రూల్స్ ఇక్కడ వర్తించు. కొంత చట్టాలు కుదరు, భూమి మీద ఉన్న చట్టాలు ఇక్కడ పనికి రావు. పుట్టావు ఎవరి కోసం? నా కోసం. బ్రతికావు ఎవరి కోసం? నీ కోసం. చచ్చావు, చచ్చినంత వరకు బ్రతికావు నీ కోసం. నీ కోసం భూమి మీద బ్రతికే నీవు, నేను కష్టపడి చేసిన ప్రకృతినంతా 60-70 తేరగా తిని బ్రతికావు. అది నా రెక్కల కష్టం. 6 కష్టపడ్డాను నీ కోసం. 6 నీ కోసం కష్టపడి చేశాను ప్రకృతిని. అవన్నీ నీకు కావాలని, నీ ఆకలి నీని దప్పికను, నీ కోరికను తీర్చాలని అవన్నీ నేను ఎందుకు చేశానో తెలుసా? వాటన్నిటినీ నీకెందుకు ఇచ్చానో తెలుసా? నువ్వు నా కోసం బ్రతకాలని. కానీ నువ్వు బ్రతికింది నీ కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ ఊరి కోసం, నీ వారి కోసం. మరి నా కోసం? రిటైర్ అయిపోయిన తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాను ప్రభువా, ఈలోగా ఈ బ్రెయిన్ అటాక్ వచ్చేసాను నేను ఇలాగా. ఈ శ్యాస జీవితాన్ని నీకు ఇచ్చేద్దాం అనుకున్నాను, మరి నువ్వే తొందరపడి లాగేసావు నన్ను. శ్యాస జీవితమా? ముసలమ్మని చేసుకుంటాడు ఇటు వయసును కుర్రోడు, ముసలి కోడును కోసుకుంటారు ఇటు పండగ రోజు. శ్యాస జీవితం పళ్ళూడి కళ్ళు కనబడకపోయినప్పుడు ముడుకుల్లో మూరుగులు నొప్పి, చేతులు నొప్పి, ఒళ్ళు నొప్పి, అప్పుడు సువార్తకు వెళ్తావా? ముందు ఎవరి కోసం బతికావు? ప్రభుత్వం వద్దని నేను మెడపెట్టి బయటకు దోసేస్తే అప్పుడు వచ్చావా దేవుడి దగ్గరికి? ఊరుకుంటాడా దేవుడు? ఎప్పటి నుంచి నా ట్రయల్స్లో నేను ఉండమన్నాను? నిన్ను ఎప్పటి నుంచి నా ట్రయల్స్లో ఉండమన్నాను? నా గురించి నిన్ను ఎప్పటి నుంచి ఆలోచించమన్నాను? ప్రసంగి 12 మొదటి వచనం. దుర్దినములు రాకముందంటే ఓల్డ్ ఏజ్ రాకముందే నీకు. ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదు. నీ కళ్ళు కనబడక, చెవులు వినబడక, నాలుగు గడగడలాడిపోతుంది, పళ్ళు నీ ఊడిపోయాయి,
నువ్వు ఆ అంటున్నావు ఊ అంటున్నావో తెలియదు, శబ్దం మారిపోయింది. సంతోషం లేని సంవత్సరం రాకముందు, సంతోషము లేని కాలం నీ జీవితంలో రాకముందే బిడ్డ, నీ బాల్య దినముల యందే నేను నీ సృష్టికర్తనని నన్ను స్మరణకు తెచ్చుకో. చెప్పనా చెప్పనా లేదా చెప్పనా? నువ్వు చెప్పావో లేదో తెలియదు కానీ ప్రభు, మా అయ్యగారు మాత్రం నాకు చెప్పలేదంటావా? మా అయ్యగారు రిటైర్ అయిపోయికి వచ్చామన్నారు సేవలోకి. మా అయ్యగారు పిలుపు వచ్చారు అమ్మన్నారు సేవలోకి. నేను కోరుండి సేవలోకి వెళ్తే ఇంకా పిలుపు రాకుండా ఎందుకు వచ్చావు నన్ను అడ్డేశాడు మా అయ్యగారు. సావు పిలుపు వచ్చినంత వరకు నీ పిలుపు నాకు రాలేదు అంటావా? నీ బాల్య దినముల ఎందే లోకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనం చూడండి ప్రియులారా. యేసు మాటలు, ఆయన మీరేలా నన్ను వెతుకుచున్నారు మమ్మీ డాడీ? 12వ సంవత్సరం అప్పుడు ఆయనకి, నేను నా తండ్రి పనుల మీద ఉండవల్ల. యేసు ప్రభు గిన్నో ఏడప్పుడు 12, మీరేలా నన్ను వెతుకుచున్నారు నా పరలోకపు తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా. ప్రసంగలో సొలొమోను గారు చెప్పారు కదా, యేసు ప్రభు పుట్టక ముందే కదా ప్రసంగి వ్రాయబడింది, చెప్పింది కదా. నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని. మరి నువ్వేం చేసావు నా బాల్య దినాల్లో? ఇంగ్లీష్ కాన్వెంట్, రెసిడెన్షియల్ స్కూళ్ళు, అమెరికాలో సెట్లు, ఇదేనా కోరుకున్నావు? నాకు ఎందుకు మమ్మీ ఇలాటో నేర్పించావు? నాయన నువ్వు గొప్పోడు అవ్వాలని. ఎక్కడ? నరకంలోనా? భూమి మీద గొప్ప దోష శిక్షణ పొందాలన్నా నేను? దేవుని గుండెకు నొప్పి రావాలన్నా నన్ను పెంచావు మమ్మీ? అడగండి మీ తల్లిదండ్రులని పిల్లలారా. పిడి సుందర్రావు గారు మా పిల్లలు చదువుకోకుండా చేసేస్తున్నాడు అనుకుంటున్నారా? నిజంగా ఈ చదువు చదివితే చచ్చాక చస్తారళ్ళు, బైబుల్ చదివితే చచ్చాక బతుకుతారళ్ళు. అంతేనా? లోతు గారి ఇంటికి చుట్టాలు వచ్చారండి, తెలుసు కదా మీకు. వచ్చారా? వచ్చారు. రాగానే ఊరు ప్రజలందరూ వచ్చేసారండి లోతు గారి ఇంటికి. తీయండి ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం తీయండి. వచ్చేసారు. 5వ వచనం, లోతును పిలిచి 4వ వచనం, ముందు 4వ వచనం చదవండి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సుదమో మనుషులు వృద్ధులు ప్రజలందరూ చూడండి నలుదిక్కులు నుండి లోతింటికి వచ్చేసారటండి. ఆ ఇల్లు చుట్టేసారటండి. ఎవరెవరండి? బాలురు, వృద్ధులు, ముసలాళ్ళు, పళ్ళుడిపోయినోళ్ళు, ప్రజలందరూ. ఏంటి పిల్లలు ఎందుకు వచ్చారండి? నాకు తెలియక అడుగుతాను, పిల్లలు ఎందుకు వచ్చారు? వీళ్ళందరూ వచ్చి ఏమడిగారో మీరు వింటే షాక్ అయిపోతారు. ఇప్పుడు మీరు 5వ వచనం, లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు బయటకు తీసుకురండి, మేము వాళ్ళని కూడుతా ఉంటున్నట్టు. ఎవరు? 4వ వచనం, బాలురు, వృద్ధులు, మొత్తం ఆ పట్టణంలో ఉన్న వారందరూ. ఏమి స్టాండర్డ్ అండి ఆ ఊరిది! ఎంత గొప్ప నాగరికత అండి! ఈ మధ్య టీవీ 9 చూస్తున్నారు కదా, చూస్తున్నారా? అబ్బో, చిన్న లేదు పెద్ద లేదు. ఏమండి? చిన్న లేదు పెద్ద లేదు, వయసు లేదు, ముసలి లేదు. ఎంత దారుణంగా ఉందండి మన ఆంధ్ర! అందులో హైదరాబాద్ దద్దరిల్లిపోతుంది. మిడ్ నైట్ మసాలాట మరలది. ఈ మసాలా అన్న పదం ఎక్కడో మనం ఆహార పదార్థాల్లో వాడుకుంటాం కదండి. పిల్లలు ఎలా పాడైపోయారు చూసారా? ఎంత దారుణం అయిపోయారు! ఈరోజు ఈ స్టాండర్డ్ ఎక్కడదన్నమాట? మన పూర్వీకులు గొప్పవారు, గొప్ప వంశ చరిత్ర కలిగిన వాళ్ళు వాళ్ళంతా. వాళ్ళు బొబ్బుల రాజులు అనుకున్నారా? విజయనగర సామ్రాజ్యపు రాజులు అనుకున్నారా? వాళ్ళు వాళ్ళంతా లోతింటికి వచ్చారట. ఈ 4వ వచనంలో ఎవరు? బాలురు, వృద్ధులు. అది ముసలి వాళ్ళకి ఎందుకండి? బాబడు కళ్ళు కనబడవు, సరిగ్గా నిలబడలేకపోతున్నాడు,
వీడట ఇంట్లో ఉన్నోళ్ళు కొత్త మనుషులు వచ్చినోడు దేవదూతలు ఇంకా తెలియదు వాళ్ళకి వాళ్ళే గూడెత్తారు అట చూడండి బాబు ఇలా కళ్ళు పేలిపోతాయి ఇక మరి ఎవరిని కావాలంటున్నారు వీళ్ళు ఈ రాత్రి యుద్ధకు వచ్చి టేస్ట్ కావాలి మాకు కొత్త రుచి ఈ రాత్రి యుద్ధకు వచ్చి ఏమంటే నేనేం చెప్తున్నానా బైబిల్లో ఉన్నాయా బైబిల్లో ఉన్నాయా లేకపోతే నేనేమని చెప్తున్నానండి సుందర్రావు గారు అన్ని బూతు మాటలు చెప్పేస్తున్నారని బయటికి వెళ్ళి చెప్పండి బైబిల్లో ఉన్నాయని చెప్పండి ఈ రాత్రి ఐదో వచనం నీ యుద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడ లోతో మిస్టర్ లోతో ఎంత దారుణం అండి బాలురును వృద్ధులును ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి ఈ రాత్రిని యుద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వారిని కూడినట్లు మా యుద్ధకు వెలుపలకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా ఇప్పుడు హార్ట్ అటాక్ ఎవరికి వస్తుందండి దేవుడికి కానుక మళ్ళీ గుండె నొప్పి వచ్చింది అయ్యా నన్ను నిలమంటారా అని అడిగింది ఎవరనుకున్నారు అగ్ని పంచభూతాలు ఎవరి పత్రిక ఒకటో వచ్చాయి నక్సలైట్ దగ్గర AK-47 ఉంటుంది అమెరికా వాడి దగ్గర ఐటమ్ హైడ్రోజన్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి మన దగ్గర కూడా ఆటం బాంబు ఉంది తెలుసా ఇండియా మన స్టేట్లో కడప బాంబులు ఉన్నాయి దేవుడి దగ్గర ఎలాంటి బాంబులు ఉన్నాయో చూస్తారా ఏట అమాయకుడు అనుకుంటున్నారా ఆయన మీరు తోలు తీసి ఎండగట్టేస్తాడు ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయం ఏడవచనం తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు మంటలు ఎవరనుకుంటున్నారు ప్రకృతి పంచిపోతాలేంటి నేల నింగి అగ్ని నీరు వాయువు పంచిపోతాలి ఇవి ఇప్పుడు మంటలు అంటున్నాయి సుధుమ పరిస్థితి బాగులేదు వీడు చిన్నపిల్లడు వీడు ముసలోడు వీళ్ళకి కావాలా ఈ కాలం అలా ఉందండి 2005 పట్టణస్తులు అందరూ అందులో మంచోడు ఎవరు అందరూ అలాంటోళ్ళే ఇంకా లాభం లేదు తండ్రి ఆర్డర్ వేసేయమంట వాళ్ళే లేపేసినా లేపే లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించెను అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుడు కురిపించి ఆ పట్టణములను మైదానమంతటిని ఆ పట్టణములో బ్రతికిన వారందరినీ నేల మొలకలతో కూడా నాశనం చేసేశాడు ఏదో ఇతర గ్రహాల నుంచి వచ్చిన ఆపదలు కావు ఇవి యెహోవా యుద్ధ నుండే ఈ ప్రకృతి బీభత్సాలు ప్రకృతి కన్నెర్ర చేయటం కాదు నాయన ప్రకృతి కన్నెర్ర చేసింది అంటున్నారు ఈరోజు ఎందుకు ఎర్రగా పడాలి ప్రకృతికి కళ్ళు ఎందుకు ఎర్రపడాలి నీ జీవితం బాగులేదు కనుక ఎందుకు వచ్చేస్తున్నారో ప్రపంచానికి తెలియదు ఎందుకు ఈ భయంకరమైన తుఫానులు ప్రజ్వరిల్లుతున్నాయో సమాజానికి అర్థం కావటం లేదు ప్రకృతి కన్నెర్ర చేసింది అన్నతో సరిపెట్టుకుంటున్నారే తప్ప ప్రకృతిని కలిగించిన దేవాది దేవుడు మనుష్య జాతి మీద రేగిన కోపానికి ప్రతిఫలమే ప్రతి మృత్యువు వెనుక ఉన్న మిస్టరీ